ఈశ్వరవు. అది కాళిదాసకృతమైనటువంటి నమస్కార శ్లోకం. అందులో కాళిదాస మహాకవి వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయి, వాక్కు అర్థము ఒకదానిని ఒకటి ఎలా ఆశ్రయించి ఉంటాయో, రెండు ఎలా విడివడవో, అలా పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కలిసి ఉండేటటువంటి స్వభావం ఉంటుంది. వాళ్ళు జగత పితరవ్వంది, వాళ్ళు జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీ పరమేశ్వరవు అని అనొచ్చు, పార్వతీప రమేశ్వరవు అని కూడా అనొచ్చు. పార్వతీప అంటే పార్వతీపతి, పార్వతీ పరమేశ్వరులు. రమేశ్వరవు అంటే రమ లక్ష్మీదేవి, ఆమె యొక్క ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఇద్దరికీ నమస్కారం, పార్వతీప రమేశ్వరవు అని విడదీస్తే పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు. పార్వతీ పరమేశ్వరవు అంటే పార్వతీ పరమేశ్వరులకు. పార్వతీప అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే సంస్కృత భాషలో ప ఒక్క అక్షరాన్ని చేరిస్తే పతి అన్న అర్థం వస్తుంది. ఎందుకంటే నృప అన్నాను అనుకోండి, నృ అంటే నర, ప పతి నరపతి, నరులకు పతి రాజు, అందుకని నృప అంటే రాజు. ప అన్న ఒక్కక్షరంతో పతి శబ్దం వచ్చింది కదా, అలా పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి. రమేశ్వరవు అంటే రమ లక్ష్మీదేవి, ఆమె యొక్క ఈశ్వరవు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు. కనుక పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు నమస్కారం. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు. వేదం పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రాహ భేషజీ అంటుంది. శివ అంటే పరమశివుడు, శివా అంటే అమ్మవారు. వాళ్ళిద్దరికీ పేర్లు కూడా ఒకలాగే ఉంటాయి, పేర్లు కూడా భిన్నంగా ఉండవు. శివ శివా, భవ భవాని, రుద్ర రుద్రాణి, హంస హంసిని. కాబట్టి వాళ్ళు పేర్లలో కూడా దాంపత్యం అలా కలిసి ఉంటుంది. నారాయణ నారాయణి మాత్రం భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ విష్ణువు, నారాయణి పార్వతీదేవి. అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ శంఖచక్రాలు పట్టుకుంటారు, ఇద్దరూ గరుడ వాహనాన్ని అధిష్ఠిస్తారు. కాబట్టి నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, భవ భవాని, హంస హంసిని, శివ శివాని, ఇవన్నీ దంపతులు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం గురించి చెప్తూ శివా రుద్రస్య భేషజీ, ఆమె భేషజీ స్త్రీలింగంతో, ఆమె పరమశివునకు ఔషధి. ఆమె ఏం చేస్తూ ఉంటుంది అంటే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన్ని కోపంతో ఊగిపోయేటట్టుగా చేస్తుంది. ఆమెయే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, అంటే కోపంతో ఉన్నవాణ్ణి మళ్ళీ పరమ ప్రశాంతమూర్తిని చేస్తుంది. ఆమె ఎందుకు శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది అంటే లోకానికి పాఠం చెప్పడానికి, విశ్వము అంటే మనమందరం వాళ్ళ పిల్లలం కనుక మనం దారి తప్పినప్పుడు మళ్ళీ దారిలో పెట్టడానికి ఆమె మన తండ్రిని ఉపయోగిస్తుంది. పరమేశ్వరుని యొక్క జోక్యం చేసుకునేటట్టుగా ఆమె శివుణ్ణి రుద్రుడిగా, రుద్రుణ్ణి శివుడిగా మారుస్తుంది. అంటే ఏమండి, శివుడు కోపమునకు వశుడవుతాడా